Hi everyone, welcome to my channel. Makara Rasi Variki, June 3వ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ రాశి స్థానికులు ఈ వారంలో వరుసగా వారి 7వ, 8వ, 9వ మరియు 10వ ఇళ్లలో చంద్రుడి ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ వారం ప్రారంభంలో స్థానికులు చిన్న నిర్ణయాలు తీసుకునేటప్పుడు కష్టపడుతుంటారు. ఎందుకంటే చంద్రుడు వారి 7వ ఇంట భాగస్వామ్యాలు, వృత్తి మరియు జీవిత భాగస్వామి కేతులతో కలిసి పరివర్తన చెందుతుంది. ఈ రాశిలో జన్మించిన కొంతమంది వ్యక్తులకు భాగస్వామ్య రూపంలో నడుస్తున్న వ్యాపారంలో తేడాలు కూడా విస్ఫోటనం చెందుతాయి. కాబట్టి ఈ కాలంలో కొత్త నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. ఈ కాలాన్ని భవిష్యత్తు కోసం వ్యూహాన్ని సిద్ధం చేసుకోవడంలో ఉపయోగించుకోండి. దాని తదుపరి ఉద్యమంలో చంద్రుడు మీ 8వ ఇంటి వైపున పరివర్తన, మార్పులు మరియు అనిశ్చితిని సూచిస్తుంది. వృత్తిపరంగా మీలో కొందరు ఈ వ్యవధిలో ఉద్యోగాలను మారడానికి మొగ్గు చూపుతారు, కానీ అలా చేయమని సిఫారసు చేయబడలేదు. మీ నైపుణ్యాలు మరియు నైపుణ్యాన్ని పదును పెట్టడానికి ఈ కాలం ఉత్తమ కాలం, ఎందుకంటే ఇది దీర్ఘకాలంలో మీకు సహాయపడుతుంది. మీ సంబంధాల్లో బాధ్యతను సొంతం చేసుకోవడం కూడా చాలా మంచిది. ఇది మీ ఇద్దరి మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ వ్యవధిలో మీలో కొంతమంది మీ చుట్టాల నుండి మంచి మద్దతు పొందే అవకాశం ఉంది. తర్వాత చంద్రుడు 11వ ఇల్లు లాభాలు, అదృష్టం యొక్క 9వ ఇంట్లో ఉంచబడుతుంది. ఈ స్థితిలో ఉన్న చంద్రుడు పవిత్రమైన ధన్యోగాను తయారు చేస్తున్నాడు. ఈ సమయంలో మీరు మీ ఆదాయం మరియు స్థితిగతుల పెరుగుదలను చూడబోతున్నారని సూచిస్తుంది. ఈ దశలో మీరు ప్రభావవంతమైన వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. ఇది దీర్ఘకాలంలో ప్రయోజనాలను తీసుకొస్తుంది. పాత స్నేహితులు మరియు పరిచయస్తులతో కలవడం మీకు వ్యామోహం మరియు సంతోషాన్ని కలిగిస్తుంది. వారం చివరి దశ మీ కెరీర్ మరియు వృత్తి యొక్క 11వ ఇంట్లో చంద్రుడిని సూచిస్తుంది. చంద్రుని యొక్క ఈ స్థానం వృత్తిపరంగా మీకోసం కొన్ని మిశ్రమ ఫలితాలను తెస్తుంది, ఎందుకంటే ఇది మీ 2వ వనరులను నియంత్రిస్తుంది మరియు 8వ ఇంటి ప్రభు శాట్రాన్ యొక్క కోణం కింద ఉంది. ఇది మీరు కొన్ని కొత్త పని లేదా ప్రయత్నాన్ని ప్రారంభించాలనుకున్న వారికి సూచిస్తుంది, కానీ మీ మార్గంలో కొన్ని అనవసరమైన అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది స్వల్ప ఆర్థిక రూపంలో ఉండకపోవచ్చు, ఇది మీ పనిని నిలిపివేయవచ్చు, కానీ ఈ ఇంటి యజమాని బృహస్పతి బలమైన నీచాభంగా రాజయోగా చేస్తున్నందున మీరు పనిని విడిచిపెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు మీకు కొంత ఊహించని మద్దతు లభిస్తుందని ఇది సూచిస్తుంది. ఈ రాశి స్థానికులు ఈ వారంలో వరుసగా వారి 7వ, 8వ, 9వ మరియు 10వ ఇళ్లలో చంద్రుడి ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ వారం ప్రారంభంలో స్థానికులు చిన్న నిర్ణయాలు తీసుకునేటప్పుడు కష్టపడుతుంటారు. ఎందుకంటే చంద్రుడు వారి 7వ ఇంట భాగస్వామ్యాలు, వృత్తి మరియు జీవిత భాగస్వామి కేతులతో కలిసి పరివర్తన చెందుతుంది. ఈ రాశిలో జన్మించిన కొంతమంది వ్యక్తులకు భాగస్వామ్య రూపంలో నడుస్తున్న వ్యాపారంలో తేడాలు కూడా విస్ఫోటనం చెందుతాయి. కాబట్టి ఈ కాలంలో కొత్త నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. ఈ కాలాన్ని భవిష్యత్తు కోసం వ్యూహాన్ని సిద్ధం చేసుకోవడంలో ఉపయోగించుకోండి. దాని తదుపరి ఉద్యమంలో చంద్రుడు మీ 8వ ఇంటి వైపున పరివర్తన, మార్పులు మరియు అనిశ్చితిని సూచిస్తుంది. వృత్తిపరంగా మీలో కొందరు ఈ వ్యవధిలో ఉద్యోగాలను మారడానికి మొగ్గు చూపుతారు, కానీ అలా చేయమని సిఫారసు చేయబడలేదు. మీ నైపుణ్యాలు మరియు నైపుణ్యాన్ని పదును పెట్టడానికి ఈ కాలం ఉత్తమ కాలం, ఎందుకంటే ఇది దీర్ఘకాలంలో మీకు సహాయపడుతుంది. మీ సంబంధాల్లో బాధ్యతను సొంతం చేసుకోవడం కూడా చాలా మంచిది. ఇది మీ ఇద్దరి మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ వ్యవధిలో మీలో కొంతమంది మీ చుట్టాల నుండి మంచి మద్దతు పొందే అవకాశం ఉంది. తర్వాత చంద్రుడు 11వ ఇల్లు లాభాలు, అదృష్టం యొక్క 9వ ఇంట్లో ఉంచబడుతుంది. ఈ స్థితిలో ఉన్న చంద్రుడు పవిత్రమైన ధన్యోగాను తయారు చేస్తున్నాడు. ఈ సమయంలో మీరు మీ ఆదాయం మరియు స్థితిగతుల పెరుగుదలను చూడబోతున్నారని సూచిస్తుంది. ఈ దశలో మీరు ప్రభావవంతమైన వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. ఇది దీర్ఘకాలంలో ప్రయోజనాలను తీసుకొస్తుంది. పాత స్నేహితులు మరియు పరిచయస్తులతో కలవడం మీకు వ్యామోహం మరియు సంతోషాన్ని కలిగిస్తుంది. వారం చివరి దశ మీ కెరీర్ మరియు వృత్తి యొక్క 11వ ఇంట్లో చంద్రుడిని సూచిస్తుంది. చంద్రుని యొక్క ఈ స్థానం వృత్తిపరంగా మీకోసం కొన్ని మిశ్రమ ఫలితాలను తెస్తుంది, ఎందుకంటే ఇది మీ 2వ వనరులను నియంత్రిస్తుంది మరియు 8వ ఇంటి ప్రభు శాట్రాన్ యొక్క కోణం కింద ఉంది. ఇది మీరు కొన్ని కొత్త పని లేదా ప్రయత్నాన్ని ప్రారంభించాలనుకున్న వారికి సూచిస్తుంది, కానీ మీ మార్గంలో కొన్ని అనవసరమైన అడ్డంకులు లేదా అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది స్వల్ప ఆర్థిక రూపంలో ఉండకపోవచ్చు, ఇది మీ పనిని నిలిపివేయవచ్చు. కానీ ఈ ఇంటి యజమాని బృహస్పతి బలమైన నీచాభంగా రాజయోగా చేస్తున్నందున మీరు పనిని విడిచిపెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు మీకు కొంత ఊహించని మద్దతు లభిస్తుందని ఇది సూచిస్తుంది. మరి చూసారు కదండి ఈ రాశి వారికి రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయో. మరిన్ని మంచి ఫలితాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.